అండ్ వెల్కమ్. ఈ రోజు ఫ్రైడే. ఫ్రైడే వచ్చిందంటే ఎన్నో మంచి మంచి సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. మరి అలాంటి ఒక మూవీ కేరింత ఈ రోజు రిలీజ్ అయింది. సో కేరింత మూవీ టీమ్ అంతా ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడదాం. హాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ శ్రీదుర్గ అండ్ శ్రీదివ్య. ఓకే, సో ఎలా ఫీల్ అవుతున్నావు? ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ మంచి టాక్ తో రన్ అవుతుంది. సో ఫుల్ హ్యాపీ. ఇంకేముంటుంది, థియేటర్స్ లో మెయిన్ కాదు, ఆడియన్స్ కేరింతలు పెడుతుంటే చాలా చాలా హ్యాపీగా. సెట్ లో అండి మేము ఎక్కువ మాట్లాడుకునేవారం, అంటే ఇనిషియల్ గా. తర్వాత ఓకే ఫ్రెండ్స్ అయితే అనుమాన్ సాంగ్ షూట్ చేసాము, మాకు ఫ్రెండ్స్ అయితాము, కానీ తను అక్కడ రాలేదన్నమాట. సో మేము తను ఎక్కువ మాట్లాడితే నేను కూడా మాట్లాడేవాను కాదు. సో ఎక్కువ ఇంటరాక్షన్ లేదు. ఫస్ట్ టైం నిన్న ప్రివ్యూ అయింది కదా, అయిన తర్వాత బయటకు వచ్చి నా చేతులు పట్టేసుకుందా వచ్చేసి ఊపేస్తున్నాను అనమాట. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఆ కళలో ఆనందం అనిపించింది. ఫస్ట్ టైం అర్థం కాలేదు ఏంటి ఏమైనా. నేను చెప్తూ ఉన్నాను, ఏదో చెప్తుంటా ఆయన రియాక్ట్ అవ్వట్లేదు, నాకు అర్థం కాలేదు ఏంటి ఇలా బ్లాంక్ గా చూస్తున్నారు, ఇదేంటి అంటే ఏంటి అమ్మ. సో ఆ ఆనందం కళ్ళలో చూసాను అనమాట, తనకి నచ్చినట్టు ఉంది సినిమా. ఓకే, సో సుకృతి నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? ఇది నా ఫస్ట్ ఫిల్మ్, చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఓకే, అండ్ పార్వతీ షో, మీ ఇద్దరికి ఈ మూవీ ఫస్ట్ మూవీ అనుకుంటున్నాను. సో ఫస్ట్ మూవీ ఎంత మంచి హిట్ అయింది, సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఆబ్వియస్లీ హ్యాపీగా ఫీల్ అవుతాను, ఎందుకంటే ఫస్ట్ టైం వెండి తెర మీద చూసుకున్నాం, నన్ను నేను చూసుకున్నాను. ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఆల్మోస్ట్ 4 ఇయర్స్ నేను ట్రై చేస్తున్నా, చాలా ఫిజికల్ ఫొటోస్ ఇవ్వడం, ఆడిషన్స్ ఇవ్వడం. సో సడన్ గా వచ్చేటప్పటికి వీళ్ళందరూ అందరికంటే ఎక్కువ నాకు ఎక్సైటింగ్ గా ఉంటుంది, ఎందుకంటే ఈ క్యారెక్టర్ బాగుంటుంది మూవీలో. నూకరాజు, సో అసలు ఎలా వచ్చింది నూకరాజు క్యారెక్టర్, ఎలా వచ్చింది మీకు? ఎలా అంటే తిరుగుతూ ఉండేవాడిని, ఆడిషన్స్ ఆఫీసులో ఫొటోస్ ఇస్తూ ఉండేవాడిని, ఆడిషన్స్ ఇస్తూ ఉండేవాడిని. సో ఫ్రెండ్ చెప్పాడు, దిల్రాజు గారు కొత్త వాళ్ళతో మూవీ తీస్తున్నారంట, ఆడిషన్స్ అవుతున్నాయి వెళ్దాం అనేసి. నేను ఇంకో ఫ్రెండ్ చెప్పాను, అరే రేపు ఆడిషన్స్ ఉన్నాయి వెళ్దాం అనేసి. అంటే ఎవడరా నేను తీసుకుంటాడు, ఎందుకురా నేను తీసుకుంటాడు, అదంతా పబ్లిసిటీ స్టంట్ మామ, వెళ్ళొద్దాం అవసరం లేదనేసి. నేను అలాగే అనుకున్నాను, పబ్లిసిటీ స్టంట్ ఎందుకు తీసుకుంటారు కొత్త వాళ్ళని. సో అట్లీస్ట్ కెమెరా ముందు కెమెరా కాన్షియస్నెస్ పోతుంది అనేసి నేను వెళ్ళాను. నేను యాక్చువల్లీ ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో బయటకు వచ్చే వాళ్ళని కొంత అడిగాను, అడిగితే ఏ యాక్సిడెంట్ అడుగుతున్నారంటే, అది ఏం అడుగుతున్నారు అనేసి అంటే వాళ్ళు చెప్పారు శ్రీకాకుళం యాక్సిడెంట్ అని అబ్బాయిని అడుగుతున్నారు అనేసి. వెళ్ళి 2 రోజులు ప్రిపేర్ అయ్యి కొంచెం వచ్చంటే మా పేరెంట్స్, నేను పెరిగినంతా కరక్పూర్ లో వెస్ట్ బెంగాల్ లో చదివిన బెంగళూరు లో, సో నాకు శ్రీకాకుళం యాక్సెంట్ ఇప్పుడు మాట్లాడలేదు. కాబట్టి మా తాత వాళ్ళు ఊరికి వెళ్ళేవాళ్ళం కదా, అక్కడ శ్రీకాకుళం యాక్సెంట్ మాట్లాడారు. అంటే తన కామెడీ చాలా బాగుంటుంది, ఫస్ట్ హాఫ్ అంతా డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారని అనుకున్నామండి, కానీ ఆడియన్స్ లో చూసినప్పుడు చిన్న చిన్న ఆటలకి వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు ఆడియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను నూకనే పిలుస్తాను, నాకు పార్వతీ ఎడిటింగ్ రూమ్ లో చూసినప్పుడు తన కామెడీ చాలా బాగుంది. థియేటర్ లో ఏంటంటే చిన్న చిన్న దానికి, ఫర్ ఎగ్జాంపుల్ భావన అని పిలుస్తాడు ఇప్పుడు తన్ని, భావన భావన అని. సో అది మామూలుగా ఎడిటింగ్ రూమ్ లో చూసినప్పుడు దానికి మనకేం నవ్వరావు, బట్ ఆడియన్స్ లో చూస్తున్నప్పుడు భావన ఎలా అంటే దానికి ఓ ఫుల్ దాన్ని నవ్వేస్తున్నారు, భావన అన్నప్పుడల్లా నవ్వుతున్నారు. అది చాలా అనిపించింది అనమాట. సో అది బాగా వర్కౌట్ అయింది, తన తన యాక్సెంట్ కానీ తన యాక్టింగ్ కానీ తనది బాగా వర్కౌట్ అయింది నూకరాజ్. ఓకే, మరి సుకృతి భావన క్యారెక్టర్ ఎలా వచ్చింది మీకు? నేను ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదివేటప్పుడు స్టార్ హంట్ అని ఆడిషన్స్ అనౌన్స్ చేశారు దిల్రాజ్ సార్. అయితే మా రిలేటివ్స్ అందరు చెప్పారు ఇలా దిల్రాజ్ సార్ చేస్తున్నారు స్టార్ హంట్, ట్రై చేయి అని. ఆడిషన్ వీడియో పంపాను, వాళ్ళు పిలిచారు నన్ను, ఆడిషన్స్ చేశారు, ఇంకా అంతే సెలెక్ట్ చేశారు. కష్టపడాను, వీడియో పంపించాను. నాకు తెలిసి నేను బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చేసి దాసనారాయణ గారు చెప్పారు, ఎవరి గురించి మాట్లాడలేదు. ఆయన మామూలుగా బయటకు వచ్చిన తర్వాత అందరు బాగా చేశారమ్మా అన్నారు, కానీ అందరు బాగా చేశారు అని చెప్పి లాస్ట్ లో వెళ్లే ముందు దిల్రాజ్ గారికి ఆయన చెప్పారు, నేను విన్నాను భావన క్లైమాక్స్ ముందు కొన్ని రియాక్షన్స్ ఇచ్చింది, చాలా బాగా చేసింది అమ్మాయి, కొంచెం హార్ట్ టచ్ అయింది చెప్పారు కదా, అవును అమ్మాయి గురించి చెప్పారు. నాకు తెలియదండి, నాకు ఇప్పుడే తెలుస్తుంది. ఓకే, వినలేదా? వినలేదు.
మాత్రమే కాదు వాళ్ళిద్దరి గురించి అందరూ అందరూ మెచ్చుకుంటున్నారు. బట్ నేను కూడా చూసిన తర్వాత చాలా చాలా హ్యాపీ. అంటే నేను వాళ్ళతో కాంబినేషన్ సీన్స్ ఏం లేవు నాకు. మూవీ నిన్న చూసాను ఫస్ట్ టైం, చూసి నేనైతే ఫ్లాట్ వాళ్ళిద్దరు యాక్టింగ్. ఓకే, మరి ఫస్ట్ టైం మిమ్మల్ని మీరు ఆన్ స్క్రీన్ చూసినప్పుడు ఎలా అనిపించింది? ఇప్పుడు నా క్యారెక్టర్ ఉందనుకోండి, క్యారెక్టర్ లో స్ట్రెంగ్త్ అది నేను చేశానని కాదు, క్యారెక్టర్ ఎవరికి ఇచ్చినా అలాగే ఉంటది, అలాగే పడుతుంది. ఇప్పుడు జయన్ క్యారెక్టర్ చాలా కష్టం చేయడం నాకు చాలా సార్లు అనిపించింది. సరే ఒకరి గురించి ఒకరు మార్నింగ్ కూడా చెప్పాను పూజల పొద్దున్న మార్నింగ్ షో ఒక సర్ప్రైజ్ కాలర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో, ఎవరు నెక్స్ట్? ఎవరు అనుకుని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు కాలర్? ఇదా మంచి హార్ట్ ఉన్న పర్సన్ అయి ఉంటా. అంతేనా? ఓకే, హలో మాట్లాడదాం. హలో అండి. హలో దిల్లాష్ గారు, నమస్తే సార్. నమస్తే అండి. సార్ కేవింత టీమ్ స్టూడియోలో ఉన్నారు, సో వాళ్ళ గురించి మూవీ మంచి హిట్ అయింది ఏమంటారు మీరు, ఎలా ఫీల్ అవుతున్నారు? కేవింత టీమ్ కాదు, కేవింత ఆర్టిస్టులు ఉన్నారు మీ దగ్గర. టీమ్ అంటే నేను కూడా వస్తాను కదా. అవును, అందుకని మిమ్మల్ని ఇంక్లూడ్ చేసుకున్నాం. ఇప్పుడు కేవింత మా కేవింత ఆర్టిస్టులు ఉన్నారు, జై మనస్విని, నూకైండ్ భావన. Yes, పర్ఫెక్ట్ చెప్పారు. మార్నింగ్ థియేటర్ కు మేము అందరం వెళ్ళామండి, దేవి థియేటర్ లో. సో నిన్న ప్రివ్యూ షో చూసాము, నేను ఎప్పటి నుంచో సినిమా చూస్తూనే ఉన్నాను. సో థియేటర్ లో రెస్పాన్స్ చూసిన తర్వాత ఇంకా మాకు అందరం క్లౌడ్ నైన్ అన్నట్టు. సో మేము మార్నింగ్ షోస్ మేము ఎక్స్పెక్ట్ చేసినట్టు ఓపెనింగ్ రాలేదు. ఇవాళ స్కూల్స్ రీఓపెన్, కాలేజెస్ రీఓపెన్, ఇవన్నిటి వల్ల ఓపెనింగ్ మేము అనుకున్నట్టు రాలా. కొంచెం ఓపెనింగ్ చూస్తే అదేంటి నా సినిమాకు ఇలా ఓపెనింగ్ ఉందని కొంచెం నేను అప్సెట్ అయ్యాను. బట్ థియేటర్ లో ఆడియన్స్ రెస్పాన్స్ చూసిన తర్వాత ఎస్, మ్యాట్రిక్స్ కే మొత్తం మారిపోయింది. ఒక మంచి సినిమా ప్రేక్షకులు ఎప్పుడు అంత ఎంత ఫాస్ట్ ఉందంటే కమ్యూనికేషన్ అంత ఫాస్ట్ ఉంది. ఎస్పెషల్లీ మా ఆర్టిస్టులు అందరికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఎందుకంటే ఎవ్వరు కూడా కొత్తలాగా చేయలేదు వాళ్ళు, అందరు ఎరగదీశారు. ఎస్పెషల్ అక్కడ ఉన్నాడు కదా ఒక శ్రీకాకుళం క్యాండిడేట్, నువ్వు సీన్స్ కి అయితే ప్రతి ఒక్క సీన్స్ కి అమేజింగ్ రెస్పాన్స్. ఏంటే నువ్వు? థాంక్ యూ సార్. నీ వల్లే ఇదంతా. ప్రేక్షక్ ఆడియన్స్ కి ఏం చెప్తున్నావు నువ్వు? నేనా సార్? ఏ రికమెండేషన్స్ లేకుండా జెన్యున్ గా ఆడిషన్ చెప్తే, ఆడిషన్ పెట్టి తీసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ టు యూ అండ్ సాయి సార్. కాదబ్బా, ఆడిషన్స్ అయిపోయింది, సినిమా రిలీజ్ అయింది, ఆడియన్స్ ఏం చెప్తున్నావు నీ క్యారెక్టర్ గురించి అంటున్నా. నా క్యారెక్టర్ చాలా ఫన్నీగా ఉంటది, నేను ఎప్పుడు వస్తాను అప్పుడు గ్యారంటీ జనాలు నవ్వుతారు. మీరు థియేటర్ కి వచ్చి నా క్యారెక్టర్ కు మీరు నవ్వకుంటే టికెట్ కు రెండు టికెట్ వాపస్. ఓకే, డన్ డన్ డన్. ఓకే సార్, డన్. నీ క్యారెక్టర్ బావనా? మీరిద్దరు బావు. హాయ్ సార్. హాయ్ హాయ్. ఏం చెప్తున్నావు అంటున్నా, అక్కడైనా మాట్లాడుతున్నావు లేదా? ఏం మాట్లాడదు. మాట్లాడుతున్నాను యాంకర్ గారు. సార్ ఆమా భావన ఎప్పుడు సినిమాలో ఇరగదీసింది, కానీ బయట మటుకు చాలా సైలెంట్ గా ఉంటది, ఎక్కువ మాట్లాడేవాడిని అమ్మాయితో. ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్, మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. శ్రీదేవి అనే ఆల్రెడీ సినిమాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ ఇస్ వెరీ గుడ్ ఆర్టిస్టులు. శ్రీదేవి ఆల్రెడీ తమిళ్ లో టాప్ హీరోయిన్, వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్ తమిళ్ లో. టాప్ సినిమాలు చేయడానికి శ్రీదేవి అని బతిలాడుకోవాల్సి వచ్చింది. మంచి క్యారెక్టర్ చెయ్యు అంటే నిన్న ప్రివ్యూ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయింది సార్, మీరు చెప్పినట్టు ఉంది సార్ సినిమాని. అప్పటి వరకు శ్రీదేవితో ఎప్పుడు నాకు టెన్షన్ ఉండేది, మీరు చూసిన తర్వాత ఏం కామెంట్ చేస్తుందో, నేను బాగుంటది అండి. బట్ శ్రీదేవి హ్యాపీయా సార్? హ్యాపీయా? లక్కీగా ఫీల్ అవుతున్నాను సార్ మీ ఫిల్మ్ లో చేయడానికి. అండ్ సుమంత్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో సినిమా డే బై డే, ఫ్రైడేకు సాటర్డేకు సండేకు వేరులాగా ఉంటది. అవునవును. సో షో షోకి మారుతుంది. సో ఇప్పుడే ఇంకా మీ కాల్ రాకుండా ముందు ఒక కాల్ వచ్చింది నెల్లూరు నుంచి. ఏమన్నా సార్? అంటే ఎంత మంచి సినిమా చూపించారు సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ అని.
సో మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతుంది షో బై షో. ఓకే, సో దిస్ గోయింగ్ దిస్ ఫిల్మ్ గోయింగ్ ద బిగెట్. Yes sir, అవును సార్. అందరికి మీకు మాకు అందరికి చాలా మంచి పేరు ఉంటుంది సినిమాతో. యా యా, థాంక్యూ సార్. ఆల్ ది బెస్ట్ ఎవరీవన్. థాంక్యూ సార్. థాంక్యూ. థ్యాంక్ యూ సార్, మంచి కాలేజ్ డేకి తీసుకెళ్లారు అందరిని మళ్ళీ. సో మంచి మూవీతో, అంటే రియల్ గా చెప్తున్నానండి, ప్రతి సినిమాకి నాకు లవర్స్ కానివ్వండి లేకపోతే అంతకుముందు తర్వాత సకిల్ కింద లవర్స్, అంతకుముందు తర్వాత హిట్ అయినా ఎవరో ఒకరు ఫోన్ చేసి లేదు సెకండ్ హాఫ్ కొంచెం కామెడీ ఉంటే బాగుండేదని లేకపోతే ఇది ఇలా చేసుంటే బాగుండేదని, ఒక సాంగ్ ఇలా లెంగ్త్ కట్ చేసి ఉంటే బాగుండదు, ఎవరో ఒకరు ఏదైతే పెట్టేవారనమాట. సో ఈ సినిమాకి ప్రతి ఒక్కరు పాజిటివ్ గానే చెప్తున్నారు, ఎవరు ఏమి చెప్పలేదు. ఎస్పెషల్లీ నాకు తిరుపతి నుంచి ఒక క్రిటిక్ ఉంటాడు, ప్రతి సినిమాకి ఫోన్ చేసి చెప్తా ఉంటాడు, సార్ ఇది బాగాలేదండి ఈ సీన్, ఇది ఎంతకెలా ఉందండి, అలా ఉందండి, ఏదో చెప్తా ఉంటాడు అనమాట. అతని దగ్గర నుంచి కాల్ వచ్చింది, 2 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. నేను కాల్ చేస్తే నాకు భయం వేసింది, ఏదో చెప్తాడు ఏంటి బాగాలేదా ఏంటి, సార్ చాలా బాగుందండి సినిమా, ఫ్యామిలీస్ కి అయితే చాలా బాగుంటది, మీరు యూత్ సినిమా అని అనుకుంటున్నారు, యంగ్స్టర్స్ కి ఫ్యామిలీస్ కి బాగా నచ్చుతుంది అని ఆయన బాగా చెప్పారు అనమాట. సో ఐ ఫెల్ గుడ్ అబౌట్ ఇట్. సో ఇంతకు ముందు మనం కాలర్ కాల్ లోకి తీసుకున్నాము, దిల్రాజు గారు మాట్లాడారు, మీకు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు, మెయిన్లీ నూకరాజు క్యారెక్టర్ కి అయితే మంచి కాంప్లిమెంట్స్ పడ్డాయి. సో దిల్రాజు గారు అలా మాట్లాడుతుంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు? సెట్స్ లో కూడా చాలా సార్లు చెప్పేవారు, ఏదైనా మిస్టేక్స్ చేసిన ఫీడ్బ్యాక్ ఇచ్చేవారు. సో ఆబ్వియస్లీ పెద్ద ప్రొడ్యూసర్, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారంటే హ్యాపీగా ఫీల్ అవుతాను. సుమంత్ అశ్విన్, దిల్రాజు గారు ఆన్ సెట్స్ లో ఎలా ఉండేవాళ్ళు? వెరీ కూల్ పర్సన్ అండి, ఏదైనా మిస్టేక్ చేసినా అంటే ఒక ప్రెషర్ ఉండదు అనమాట. యూజువల్గా ఏంటంటే ఈ టైంకి ఇది అయిపోవాలి, బాగా మళ్ళీ సెట్ ఉండదు మనకి, తొందరగా ఈరోజు ఫినిష్ చేయాలి, లైట్ పోతుంది, ఆ టెన్షన్ అనేది ఇందులో ఉండదు అనమాట. సో హీస్ వెరీ కూల్, పర్లేదు ఈరోజు సరిగా రాకపోతే మళ్ళీ రేపు చేసుకుందాము. సో ఏదైనా లొకేషన్ పర్మిషన్ అన్న లేకపోతే ఏదన్నా, ఎవ్రీథింగ్ ఇస్ లైక్ పర్ఫెక్ట్ అనమాట. ఒక క్లారిటీ ఉంటుంది సెట్ లో, ఏం కావాలన్నా అన్ని ఉంటాయి అనమాట, ఒక లగ్జరీ ఉంటుంది. వెరీ గుడ్ టు వర్క్ ఇన్ హిస్ బ్యానర్ అండ్ ఇస్ అ ఫెంటాస్టిక్ ఫిల్మ్ మేకర్. సో సూపర్ సాంగ్ చూసేసారు, ఈ సాంగ్ లొకేషన్స్ గురించి అసలు ఎక్కడ షూట్ చేశారు ఈ సాంగ్? అండమాన్. ఓకే, సో బాగా ఎంజాయ్ చేసాం యాక్చువల్లీ, అక్కడ ఎక్కువ ఓపెన్ అప్ అయ్యాం అందరం సెట్ లో, నేను అన్నట్టు ఎక్కువ ఓపెన్ అప్ అవ్వలేదు, వీళ్ళకి ఓపెన్ అప్ అయిపోయాం అనమాట. దాని తేజస్విని ఉన్నారు వాళ్ళతో ఎక్కువ ఓపెన్ అప్ అవ్వలేదు, బట్ ఆ సాంగ్ చేసినప్పుడు ఆల్ ఆఫ్ అస్ బికేమ్ రియల్ ఫ్రెండ్స్, ఒక రియల్ బ్యాచ్. ఓకే, మీ అందరికి మళ్ళీ కాలేజ్ డేస్ గుర్తొచ్చు ఉంటాయి మేవి? యాక్చువల్లీ ఇది కాలేజ్ సినిమా అంటారంటే కానీ ఫుల్ సినిమా అంతా కాలేజ్ లో ఉండదు, ఓన్లీ బిగినింగ్ కాసేపు కాలేజ్ లో ఉంటుంది. సో దిస్ నో కంపారిజన్ టు ఎనీ ప్రీవియస్ ఫిల్మ్ అనమాట, ఫస్ట్ 15-20 మినిట్స్ ఎస్టాబ్లిష్మెంట్ వరకు కాలేజ్ లో ఉంటుంది అనమాట. ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ కాలేజ్ బేస్డ్ ఫిల్మ్ అని చెప్పలేము, బట్ యంగ్స్టర్స్ బేస్డ్ ఫిల్మ్ అనమాట. కాలేజ్ డేస్ అంటే డెఫినెట్లీ మేము అంటే కాలేజ్ 2 ఐ థింక్ హితం అండ్ నేను 2 కాలేజెస్ షూట్ చేశాను అనమాట. సో యాజ్ అ టీన్ నేను ఎక్కువ స్కూల్ బాగానే వెళ్ళేవాడిని, బట్ కాలేజ్కి ఎక్కువ వెళ్ళలేదన్నమాట, ఎక్కువ బంక్ కొట్టేవాడిని. సో ఆ కాలేజ్ లైఫ్ మిస్ అయినా నాకు ఫీలింగ్ ఉండేది, బట్ ఇప్పుడు ఇలా షూటింగ్ వెళ్ళినప్పుడు కాలేజ్ అట్మాస్ఫియర్ చూసి ఓకే అది కూడా అనుభవించి చేస్తున్నాను. సో శ్రీదివ్య, నీకు ఎలా అనిపించింది? అండ్ ఆ కాలేజెస్ చెప్తున్నారు కదా, సో ఏ కాలేజ్ లో షూట్ చేశారు కాలేజ్ సీన్స్? హితమైన ఎన్ఐఆర్డీ అండి. ఓకే, నాకు ఎక్కువ ఉండేది కొంచెం మీరు ఎక్కువ కాంబినేషన్ సెన్స్ లేవు నాకు. తను డాక్టర్ కదా, ఒక మెడికల్ స్టూడెంట్, నాది కొంచెం వేరేగా ఉంది. న్యూయార్క్ మెడికల్ స్టూడెంట్? న్యూయార్క్. నీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి మూవీలో? అన్ని బాగుంటాయి, ఏది చెప్పాలి, ఏ కథ అనే సాంగ్ చాలా ఇష్టం. ఓకే, సుమగంధాల సాంగ్ చాలా ఇష్టం, అన్ని చెప్పేస్తాను ఇంకా చెప్పేది. నాకు సుమగంధాలు, మిల్లమిల్ల, లాస్ట్ సాంగ్ ఇవన్నీ ఇష్టం. థ్యాంక్స్ టు సింగ్ ఏంటంటే ఫస్ట్ టైం విన్నప్పుడు బాగుంది అనిపించింది, విజువల్ తో పాటు సినిమాలో చూసిన తర్వాత ఒక 4-5 టైమ్స్ విన్న తర్వాత అది ఫేవరెట్ అయిపోతుంది అనమాట. వెరీ క్యాచీ, థ్యాంక్స్ టు జిందగీ, దిల్ సే బోలో థ్యాంక్స్ టు జిందగీ అని క్యాచీ ఇది ఉంటుంది. సో ఒక 4-5 టైమ్స్ వింటే అది మీకు నంబర్ 1 అయిపోతుంది అనమాట. అదర్వైజ్ ఫస్ట్ టైం వినగానే సుమగంధాలు ఉంటాం మిలమిల. హీరోయిన్ కోసం సినిమాలో సాంగ్ పాడారు మిలమిల. ఎస్, సో ఇప్పుడు ఒక సాంగ్ పాడతారా? ఇష్టం అదేనా? ఓకే, ఏదైనా ఒక 2 లైన్స్.
టూ లైన్స్ అంటే షూటింగ్ అప్పుడు కూడా ఎంత సిగ్గుపడి అది కూడా ఒక ఎక్స్పీరియన్స్ సరే గొంతుకి ఎలా ఉంది కంటి ముందు ముగ్గేసింది నీ అందం కిల 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 పలనవ్వు పాపాయిల అంబరాని ముద్దాడింది ఆనందం ఎవరే పంపారిలా ఇటువైపుకు నిన్ను చూస్తూ నిలబడిపోయా మల్లల సుడిగాలిల నన్ను మతను తోసి ఎత్తుకుపోయావే పాడు సూపర్ చాలా బాగా పాడారు. నేను ఒక టూ లైన్స్ అడిగాను కానీ పాట పూర్తిగా బాగా పాడారు. మీరు టూ లైన్స్ పాట మొత్తం పాడలేదు. ఓకే, సో సుకృతి దిల్రాజ్ గారు చెప్పినట్టు అస్సలు మాట్లాడట్లేదు నువ్వు. బీటెక్ కంప్లీట్ అయిపోయిందని ఇది కంప్లీట్ అంటే ఇప్పుడు రిజల్ట్ రావాలి. ఫైనల్ సెమిస్టర్ ఫైనల్ సెమిస్టర్ ఉంది, ఫైనల్ సెమిస్టర్ రిజల్ట్ కోసం బీటెక్. ఓకే, దేని కోసం ఎక్కువ వెయిట్ చేసావు? సినిమా కోసమా లేదా బీటెక్ కంప్లీట్ అవ్వాలని వెయిట్ చేశాను తొందరగా, ఇంకా చదువు మారేదాన్ని. ఓకే, సో మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి మూవీలో? ఏ కథ అనుకున్నాను. బట్ ఆ సాంగ్ వచ్చినప్పుడు, ఆ కుక్క వచ్చినప్పుడు నేను అనుకున్నాను ఇది ఏంటి, చిన్నపిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు మామూలుగా ఏం చేస్తారు, చూస్తే క్రౌడ్ మొత్తం కింద పైన అందరూ దానికి బాగా నవ్వారు అనమాట. చాలా బాగుంది. రాజుగారు అంటూ ఉండేవారు అనమాట, వాళ్ళకి చాలా థియేటర్ పల్స్ తెలుస్తుంది రాజుగారికి, మారుతి గారికి. వాళ్ళకి ఏంటంటే దీని థియేటర్ ఆడియన్స్ పల్స్ అనమాట. సో మేము ఒకలాగా అనుకుంటాం ఏంటి ఇక్కడ నవ్వుతారా లేదా మేము అనుకుంటాం, కానీ రాజుగారు ఏమి ఇక్కడ కాదు థియేటర్లో చూడు, దేవి థియేటర్లో ఇంకోలా ఉంటుంది ఈ రెస్పాన్స్ ఇంకోలా ఉంటుంది, దట్ ఇస్ ట్రూ అనమాట. అది ఎక్స్పెక్ట్ చేయని చాట్ కూడా బాగా నవ్వారు అనమాట. నిన్న దాసరి గారితో కలిసి మీరందరూ సినిమా చూసారు కదా, సో హీఈస్ ఆల్సో బిగ్ డైరెక్టర్, సో ఆయనతో సినిమా చూసినప్పుడు ఎలా అనిపించింది శృతి? అంటే తను లేదు, మేమంతా ఉన్నాం. మీతో పాటు సినిమా చూస్తున్నారు అనిపించినప్పుడు మీకు ఎలా ఫీల్? వెరీ వెరీ హ్యాపీ అండి. అంటే ఫస్ట్ ఆబ్వియస్ గా కొంచెం భయం ఉంటుంది ఆయన ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అనేది, బికాస్ ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ లెజెండరీ ఫిల్మ్ మేకర్. ఆయన చూసిన తర్వాత ఇచ్చిన కాంప్లిమెంట్స్ చూసి ఆయన సినిమా గురించి ఎక్కువ బాగా మాట్లాడారు అనమాట. వెరీ వెరీ హ్యాపీ. ఓకే, సో మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి, అలాగే సినిమా కూడా మంచి టాక్తో వెళ్ళిపోతుంది. మరి వచ్చిన కాంప్లిమెంట్స్ అన్నింటిలో కూడా బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఎవరికి ఎక్కువ కాంప్లిమెంట్స్ వచ్చాయి మీ నలుగురిలో కూడా? ఓకే, మరి మీకు మీకే వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి మూవీలో? అంటే ఏదో ఒకటి చెప్తారు కదా, ఇది బాగా చేశారు అనో, ఫైట్ చాలా బాగా చేసామండి, వాళ్ళిద్దరి మధ్య ఫైటింగ్ ఉంటుంది, ఆ ఫైట్ తప్ప చాలా ఎక్కువ ఉన్నాయి. కాంప్లిమెంట్ అంటేనండి, నాకు జే క్యారెక్టర్ వచ్చేసి అంటే చాలా భయపడ్డాను నేను అది ఎలా వస్తుంది అనేది, బికాస్ వెరీ క్రూషియల్ క్యారెక్టర్ అనమాట. అన్ని క్యారెక్టర్స్కి కనెక్షన్ ఉంటుంది జే క్యారెక్టర్, సో అది కరెక్ట్గా చేయకపోతే రాంగ్ అయిపోతుంది మొత్తం. సో అది ఫస్ట్ నుంచి కూడా అందరూ దాని మీద ఉండేది, జే క్యారెక్టర్ బాగా వస్తే సినిమా పాస్ అయిపోద్ది అని. సో అది చాలా భయంగా ఉండేది అనమాట, ఎలా వస్తుంది చేసినప్పుడు కూడా అది యాక్సెప్ట్ చేస్తారు లేదా, ఎందుకంటే వెరీ పాజిటివ్ అండ్ జెన్యున్ కై. సో డైలాగ్స్ కొన్ని సెకండ్ హాఫ్లో ఎక్కువ చెప్తాడనమాట ఫ్రెండ్షిప్ గురించి, దాని గురించి. సో అది చెప్పినప్పుడు క్లాస్ పీక్నట్టు ఉండకూడదు, క్లాస్ పీకట్ ఉంటే ఆడియన్స్ బోర్గా ఫీల్ అవుతారు, మోసేస్తారు అనమాట, ఏంటి మాకు తెలుసులే మాకు తెలిసి నువ్వు చెప్తున్నావు కదా అని అనుకుంటారు. సో అది లేకుండా బ్యాలెన్స్డ్గా ఉండాలన్నమాట. సో అది కరెక్ట్ వస్తారు లేదా అనిపించింది, బట్ చాలా మంది చూశాక అసలు ఎక్కడ ఎవరు కామెంట్ చేయలేదు, ఎవరు
క్లాస్ పీక్తున్నాడు ఇది చేస్తున్నాడు అని కామెంట్ చేయలేదు అనమాట. సో చాలా బ్యాలెన్స్డ్ గా చేసావు అని చెప్పారు అనమాట. సో ఐ ఫెల్ట్ హ్యాపీ అబౌట్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్ రాకూడదు. సో సాయి కిరణ్ అని విగట్ వర్కింగ్ వాళ్ళని అడగండి చెప్పండి. కూల్ కూల్ వెరీ కూల్ అంటే మంచి మనసు ఉన్నాయి ఇంక ప్యూర్ పర్సన్ అనమాట. సో అది సినిమాలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో డైరెక్టర్ హార్ట్ ఎలా ఉంటుందో అది మీకు సినిమాలో కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది ఎనీ డైరెక్టర్. సో ఆయనది ఈజ్ వెరీ ప్యూర్ హార్ట్ ఉన్న పర్సన్ అనమాట. అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే. అండ్ మికీ జై మేయర్ మ్యూజిక్ అందించారు. ఆయన చాలా మంచి మెలోడియస్ మ్యూజిక్ అందిస్తూ ఉంటారు. అది ఎందుకు చెప్పుకోవడం అని బాగా చేశారు. రఘు ఆయన మంచి మ్యూజిక్ వేస్తారు చెప్పి మాట్లాడాలి. వెరీ హ్యాపీ అండి ఎందుకంటే నా ప్రీవియస్ ఫిల్మ్ లవర్స్ తర్వాత చెప్పింత మ్యూజిక్ కూడా ఆయన ఇచ్చాడు. నాకు సాంగ్స్ అన్ని చాలా ఇష్టం. సాంగ్స్ చాలా ఇష్టం కానీ సినిమా ఆడలేదు. సినిమా డింటు దట్ వెల్. సో అప్పుడు డిసప్పాయింట్ అయినా ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చారు ఆయన కానీ సినిమా డెంట్ మీటప్ ఎక్స్పెక్ట్ నేను డిసప్పాయింట్ అయినా కానీ ఈ సినిమా వెరీ వెరీ హ్యాపీ అనమాట. ఆయన మ్యూజిక్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. అట్ ద సేమ్ టైం సినిమా కూడా ఇట్స్ వెరీ వెరీ పాజిటివ్. సో రియలీ హ్యాపీ. రైట్. ఇంకా కేరింతా మూవీ చూడని వాళ్ళకి చూసిన వాళ్ళకి ఏం చెప్తారు ఫైనల్ వర్డ్? చూసిన వాళ్ళు ఇంకోసారి చూడండి, చూడని వాళ్ళు మళ్ళీ మళ్ళీ. ఓకే సూపర్. నెక్స్ట్ తప్పకుండా చూడండి కేరింత. చాలా మంచి ఫిల్మ్. నేను తప్పకుండా చూడండి అలా చెప్పనండి. ఒకటే మాట చెప్తాను అంటే మీరు అలా చెప్పినట్టు అంటే కొంతమంది చూసిన వాళ్ళు అంటే యంగ్స్టర్స్కి ఎలాగో నచ్చుతుంది కానీ కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కానీ బయట వాళ్ళు ఫ్యామిలీ ఆడియన్స్ కానీ వాళ్ళు చూసిన వాళ్ళు ఫీడ్బ్యాక్ ఏమిచ్చారంటే సెకండ్ హాఫ్ చాలా డిఫరెంట్గా అనిపించింది వాళ్ళకి. ఆ సీన్స్ అన్నీ కూడా బాగా కనెక్ట్ అయ్యారు. పేరెంట్స్ కనెక్ట్ అయ్యారు. ఎస్పెషలీ ఇక్కడ లేడు సిడ్ తను చాలా బిజీగా ఉన్నాడు. సో అది ఏం చెప్తున్నానంటే డెఫినెట్గా కనెక్ట్ అవుతారండి. మీరు వాచ్ ఇట్ విత్ యువర్ పేరెంట్స్, వాచ్ ఇట్ విత్ యువర్ గర్ల్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఎవరితో చూసినా మీరు డెఫినెట్గా కనెక్ట్ అవుతారు. డెఫినెట్గా గుడ్ ఫిల్మ్ అని అనుకుంటారండి. సో దిల్ రాజు గారు టీమ్ మొత్తం కూడా చాలా కష్టపడి మళ్ళీ యూనో మంచి సినిమా మంచి సినిమా ఆఫ్టర్ కొత్త బంగారు లోకం ఆర్యా కొత్త బంగారు లోకం ఆర్యా వీటి తర్వాత ఇప్పుడే సక్సెస్ అయింది అండ్ మౌత్ టాప్ తో ఇంకా బిగ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్స్.